పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి కొత్త పలుకుల కోసం కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి నమస్కారం నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం ఈరోజున అతడు అతడు సినిమా రిలీజ్ అయినప్పటికంటే టీవీల్లో అనేక పర్యాయాలు వచ్చినాక చాలా పాపులర్ అయిందండి నాకు తెలిసి నే నేను గమనించిన మూడు సినిమాలు ఒకటి అతడు రెండు క్షణక్షణం మూడు శశిరేఖ పరిణయం కృష్ణవంశీది వేస్తానే ఉంటారండి ఆ వేసినప్పుడు కూడా ఎవరన్నా మా మనాళ్ళు బంధువులతో మాట్లాడుతాడే పలానా సినిమా చూస్తున్నామని చెప్తూ ఉంటారు అంటే మళ్ళీ చూస్తూనే ఉంటారు ఎన్నిసార్లు చూసినా కూడా అంటే వింటే భారతం వినాలి తింటే గాదెలు తినాలిలాగా టీవీలో చూస్తే అంత అద్భుతమైనటువంటి సినిమాలని చూడాలి కానీ ప్రజల్లో విచిత్రం ఏంటంటే థియేటర్లో ఈ మూడు సినిమాలు అద్భుతమైన అంటే సూపర్ హిట్లు కాదండి పాస్ అయిపోయినాయి కానీ తర్వాత విపరీతంగా దాన్ని అభిమానిస్తూ మొదలంటారు ప్రేక్షకులు దీనికి కారణం ఏంటి ఒకటి నేను మురళీమోహన్ గారితో కూడా మాట్లాడా ఏమండి అంటే అది అప్పుడు లెవెల్స్ అయిందండి నష్టం రాలేదు అన్నారు సో లాభదాయకమైనటువంటి సినిమాగానే అందించాడు ఆయన ఇప్పుడు ఏంటంటే ఈ అతడు అనే సినిమాలో ఒక తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లాడు ఒకని చంపేసి ఇంకొక ఎలాంటి గోండాసిని హైర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర మళ్ళీ అనేవాడితో ఫ్రెండ్షిప్ చేసి ఇంకా క్రైములు చేసి అక్కడి నుంచి వచ్చేసి ఒక పెద్ద కోట శ్రీనివాసరావు లాంటి వాడికి హెల్ప్ చేస్తే కోటి రూపాయలు వస్తే చిరగా యాభై లక్షలు పంచుకోవచ్చు నేను కాల్ చేస్తాను నువ్వు కారు తీసుకొచ్చి నన్ను కాపాడి తీసుకెళ్ళిపోమ్మంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి ఇతను తీసుకెళ్లాల్సిన వాడు చనిపోవటం అక్కడ పెద్ద కారు గుద్దేసి పెట్రోల్ ట్యాంకర్ అంటుకోవటం దాంతో పోలీసులు ఇతను ఎమ్మడబట్టడం ఇతను ఎమ్మడబడి ఇతను పారిపోతాంటే వాళ్ళు చేజ్ చేయటం మనిషిని చూడటం అక్కడ నుంచి దూకటం ఇక్కడి నుంచి పారిపోయి ట్రైన్లో ఎక్కటం ట్రైన్లో పారుతూ ఇతను కలవటం గుడివాడ స్టేషన్లో పాయింట్ స్టార్ట్ అయిందండి ఎందుకంటే మొన్న ఎవడకు చెప్తున్నప్పుడు మీకేం చెప్పాను ఇందులో వ్యక్తిగత కథ వ్యవస్థాపూర్వకమైన కథ ఉంది దీనిలో కూడా మీకు ఓ పొలిటికల్ కథ ఒక వ్యక్తిగతమైన కథ అంటే పార్దు అని అంటే వ్యక్తిగతమైన కథ కంటే కూడా టు బి ఫ్రాంక్ మనం వాడాల్సిన పదం క్రైమ్ అండ్ పనిష్మెంట్ స్టోరీ అంటే తను తన మూలంగా నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవటం ఎప్పుడు వారసుడు కాడి నుంచి మన సమరసింహారెడ్డి కాడి నుంచి వంశానికి ఒక్కడి కాడి నుంచి ఇలాంటి మన కృష్ణ గారి సినిమాలు ఎన్నో ఖైదీ బాబాయ్ నేరం శిక్ష గారిది అన్నీ అన్నీ సూపర్ హిట్లేనండి క్రైమ్ అండ్ పనిష్మెంట్లు అన్నీ సూపర్ హిట్లే ఆ జోనర్లో ఈ కథని స్టార్ట్ చేసుకున్నాడు ఇక క్రైమ్ అండ్ పనిష్మెంట్లోనే వెళ్ళాడు అంటే కరెక్ట్గా థర్టీ ఎయిత్ మినిట్కి వచ్చేసరికి సినిమా ప్లాట్ పాయింట్ అంటే అసలు కథ ఇది ఇప్పుడు దాకా చూసిన కథ వేరు ఆ కథ వేరు అక్కడికి వెళ్ళటం అనేటువంటి పాయింట్ని తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నిజం చెప్పేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ పాత్రలు వాళ్ళ ఆశ వాళ్ళందరూ ఇతని మీద ఆశపట్టడం ఒకటి రెండు వాళ్ళు సమస్యల్లో ఉంటాం ఎందుకంటే ముందే పంతులు గారు కష్టంలో ఉన్నాడు అంటే రాముడు హనుమంతుడు రాత్రి వచ్చి వెళ్ళారు మా ఇంట్లో డబ్బులు పడేసి వెళ్ళారు అని సునీలును హీరో వెళ్తారు ఆ ఇంటికి పంతులు గారి అలాగే ఈ ఇంటికి కూడా వచ్చి ఇతను ఈ ఇంటికి హెల్ప్ చేయాలనుకున్నాడు ఫైనల్గా ఆ ఇంట్లో అమ్మాయి పెళ్లి జరిగే వరకు ఉండి మళ్ళీ ఏ కథ రాజకీయ కథ మొదలెట్టాడో తన జీవితంలో చైల్డ్గా ఎవరితో పరిచివేయాడో ఆ మళ్ళీ చావుతో సినిమాని ఎండ్ చేయాలి ఇది ఆయన రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే ఈ ఇంతే రండి కథ ఎన్నిసార్లు చెప్పినా మనం ఒకటి మాట్లాడాల్సింది ఏంటంటే అతడు అంటే ఇట్ ఈజ్ ఎ త్రివిక్రమ్ ఫిలిం బహుశా రెండో సినిమా అనుకుంటారండి ఇట్ ఈజ్ ఎ మహేష్ బాబుస్ ఫిలిం నాకేమనిపించిందంటే నాజర్ గారి పాత్ర ఓ శోభన్ బాబు గారిని అడిగుంటే ఈ కథ ఎలా ఉండేది అని మురళీమోహన్ గారు అదే చెప్పాడండి నాతో శోభన్ బాబు గారి కోసం ట్రై చేసామండి ఆయన ఒప్పుకోలేదు అందుకని నాజర్ గారికి వెళ్ళాము ఇక మిగతా ఎవరైనా ఇప్పుడు కృష్ణ గారు కానీ మేము ఎవరైనా అనుకున్నాం బాబు గారు అయితే కొత్తగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి అందులో కనపడి ఒక అద్భుతాన్ని ఇస్తాడని అనుకున్నాము కానీ ఆయన అసలు నటించట్లేదు అనేసరికి అలా వదిలేసుకున్నాము అని ఆయన అన్నారు కాబట్టి మీకు అక్కడ ఉన్నటువంటి అందం నాజర్ గారు తక్కువ చేయలేదండి పొరపాటుని కూడా ఆ మాట వాడకూడదు అద్భుతం కాకపోతే ఏంటంటే మనకేంటంటే స్థలజ్ఞత అంటామండి స్థలజ్ఞత అంటే నేటివిటీ పక్క రాష్ట్రం ఆర్టిస్ట్ని చూస్తున్నప్పటికీ మన ఆర్టిస్ట్ని చూస్తున్నప్పటికీ ఒక స్థలజ్ఞతలో తేడా ఉంటుందండి అదే బాబు గారు కూర్చుని ఉంటే మనం ఇంకా విపరీతంగా నాజర్ గారి పాత్రలో కనెక్ట్ అవుతాం కానీ ఎనివే ఆయన కూడా అద్భుతంగా మామూలుగా చేయలేదండి అద్భుతంగా చేశాడు కాబట్టి దానికి ఇంటు కాకపోతే ఆయన వేసి ఉంటే ఏంటి అనేది మాత్రమే ఊరికే మీరు నేను మాట్లాడాను కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళతో అది మా మీకు చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో ఈయన తీసుకున్న కథన రీతుల్లో అందం ఏంటంటేనండి మొదట ఒక గోండా కథ తీసుకున్నాడు అందరిని చంపుతున్న మనిషి ఒక పొలిటికల్ లీడర్ని చంపబోయి ఇరుక్కుపోయి ఒక ఫ్యామిలీలోకి వచ్చి ఈ దరిద్రపు జీవితం అంటే ఫ్యామిలీ జీవితం చాలా గొప్పది లాస్ట్లో ప్రకాష్ రాజుతో కూడా అనిపిస్తాడు హీ బహుశా ఇది దీని అవసరం నీకు ఉండకపోవచ్చు వెళ్ళు అంటాడు సో ఇది బీజం దీనికి అంటే అన్ని జీవితాల్లోకి కుటుంబ జీవితం అద్భుతమైంది నీ తాత నీ తండ్రి నీ ప్రియురాలు లేదా నీ భార్య నీ వదిన నీ అక్క నీ బావ వాళ్ళ మధ్య ఉండటంలో గడపటంలో ఉన్నటువంటి ఆనందం మామూలుది కాదు ఇది ఆయన చెప్పదలుచుకున్నాడు అందుకే దాదాపు ఒక ముప్పై నిమిషాలు అక్కడ చివరిలో పది నలభై నిమిషాలు పోతే మిగతా దాదాపు రెండు గంటల సినిమా కుటుంబ గాథా చిత్రమేనండి ఇది టూ అవర్స్ పైగా అది తీసుకున్నాడు అలాగే మళ్ళీ దానిలో కూడా స్టెప్ వైజ్గా ఒక అద్భుతమైన ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకని ఒక భయంకరమైన ఒక ముఖ్యమంత్రి కాబోతున్న మనిషిని ఇతను కాల్చకపోయినా ఆ నేరాన్ని మోస్తూ ఉన్న మనిషి ఇతను దాన్ని గుడివాళ్ళలో చరణ్ రాజు పాత్ర ఆగిపోయిన తర్వాత కొత్త పాత్రని క్రియేట్ చేసుకుని ప్రకాష్ రాజు పాత్ర ద్వారా ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడండి అంటే సామాన్యమైన ఆర్టిస్ట్ కాదు ఇక్కడ ప్రకాష్ రాజు అంటే పట్టుకుని తేరతాడు అన్న భయాన్ని మనకు కలిగించి ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు అతను కనుక్కుంటా అంటే మనకి భయాన్ని కలిగించడం అని అయ్యో ఇతను ఇప్పుడు ప్రశాంతంగా ఈ బాసర్ల బతికేస్తాడు అనుకుంటా అంటే ఇదేంటి ఇతను అన్యాయంగా దొరికిపోతాడా ఉరికామం ఎక్కుతాడా ఎట్లా చెయ్యి నేరానికి అంతకుముందు చేశాడండి నేరాలు చెయ్యి నేరానికి ఉరికామ ఎక్కుతాడా ఇవన్నీ మనం అనుకునే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆ కథనంలో చేసాడండి అదొక్కటే చేసి ఉండుంటే ఈ సినిమా ఇంత బాగోదండి దానితో పాటు రెండు గంటల పాటు ఒక అద్భుతమైన లవ్ స్టోరీని తీసుకున్నాడు అంటే త్రిషా వర్సెస్ మహేష్ బాబు అప్పుడే వర్షం గిరిషం అట్లాంటి సినిమాలు చేసి మంచి ఫామ్లో ఉంది త్రిషా ఈయన ఒక్కడు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు ఈయన ఇద్దరు ఫామ్లో ఉన్న హీరో హీరోయిన్లు ఉంటే ఎలా అతుక్కుపోయి థియేటర్లో సినిమా చూస్తామో మాకు తెలిసాడు అలా ఈ అమ్మాయితో కూడిన లవ్ని అంటే చూడగానే లవ్లో పట్టడం కాదండి కొంచెం 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 అంత తేలిక పళ్ళ చెప్పవారు దాకా వాళ్ళిద్దరూ లాస్ట్లో ఇతను వెళ్ళిపోతా అంటే నేను వస్తానని ఏడ్చి వాటేసుకునే వరకు కూడా ఆ లవ్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిందని మనకు తెలియజేయాల అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్పతనం ఎందుకంటే రెండు పాయింట్లు అలాగే బతికిచ్చాడు ప్రేమ కథ సక్సెస్ అవుతుందా లేదా క్రైమ్ కథలో ప్రకాష్ రాజ్ సక్సెస్ అవుతాడా లేదా ఇతను సక్సెస్ అవటం కాదండి ఇక్కడ ఇతను సక్సెస్ అయ్యేది మళ్ళీ తీసేస్తేనే సక్సెస్ అవుతాడు ఇతను ప్రకాష్ రాజు వచ్చి దొరికిపోవటం అంటే సీక్వెన్స్లు కూడా అండి అద్భుతమైన సీక్వెన్స్లు దృశ్యాలు కూడా ప్రకాష్ రాజు వచ్చి ఏలుమతులు తీసుకునే సీన్తో ఎంటర్వలేటువంటి అర్థం ఏంటండి అమ్మ మహేష్ దొరికిపోయాడు రా అని టీలు తాకుతా గ్లాసులు పడేసి లోపల పరిగెత్తుకొచ్చి ఉంటారు అక్కడికి వెళ్ళినాక మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదండి కార్డు ఇచ్చేసి అలా ఉంటే కామ్గా తీసుకున్న తర్వాత ఉఫ్ ఫోన్ ఊదేస్తాడు దాని మీద వెళ్ళిపోతే క్లాప్స్ వచ్చి ఉంటాయి పోస థియేటర్లు అంటే సీన్లు ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే కాకుండా భయా భయాన్ని కలిగిస్తూ దొరికిపోయాడు అన్న భయం అమ్మయ్య తప్పుకున్నాడు అనే ఆనందం అలా ద్వయీభావ సంఘర్షణలో రెండింటి మధ్య ఓలనాడిస్తూ ప్రకాష్ రాజు పాత్ర ద్వారా మనని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు అది ఇంకోటి ఏంటంటే ఈయన బాగా ఈ స్క్రీన్ ప్లేలో దాచుకున్న వాటిలో ఒక పాత్ర బ్రహ్మానందం గారి పాత్ర ఫస్ట్ హాఫ్లో తీసుకురాకుండా సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చుకున్నాడు ఆ సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చుకుంటా ఆ పిల్లలు బస్తా మోసి ఎన్నిసార్లు ఆ కామెడీ బిట్లు సీన్లో ఈ సీను నేనే ఒక చూసి ఉంటానండి ఆ కామెడీ దాంట్లో ఎస్తానే ఉంటారు ఆ సీన్ని రే గురా గుద్ద అని పిల్లలతో గుద్దించుకుంటా ఉంటాడు మహేష్ బాబు అంతకే అంతకుముందే మహేష్ బాబు గుద్దితే గోడ పడిపోయి అండి స్తంభాలు ఇరిగిపోయి ఉంటాయి కొంచెం సూపర్ ఫ్లూయస్ లాగా రెండు షాట్లు ఉంటాయి అట్లా అతను గుద్దితే అంత అవుతుందని తెలిసి ఏది గుద్దు ఏది గుద్దు అంటే వద్దు బాబాయ్ అని తుమ్ముతా త్రిష అంటే లవర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తా దాంట్లో మామూలు సీన్ కాదండి ఫైనల్గా గుద్దేసరికి అంటే ఒక అతనికి ఏం జరుగుతుందో చెప్పటం అనేది సింబాలిక్గా పేస్టా కింద పడిపోతుంది మామూలు ఊహ కాదండి అది అంటే ఏం జరుగుతుంది మనకు అర్థమైపోతుంది ఆ పేస్ట్ పడతా అంటే అంటే గుద్దితే కడుపు చల్లా చదురైపోయిందనమాట అతనికి అలా ఆ తర్వాత ఎలా అయినా మహేష్ బాబుని పడేయాలని మాంసం సీక్వెన్స్ ఒకటి ఇదొకటి ఈ రెండు ఆ సీన్ సీను ఆ పైకి వెళ్ళి కిందకు వచ్చి ఫైనల్గా పాత్ర కూడా తుక్కిపోయిందండి అక్కడ అమాయకురాలని భారీగా ఇవన్నీ కూడా అంటే ఎంటర్టైన్మెంట్ ఎలినియేషన్ కాసేపటికి అబ్బాయి తాత మనోడు అమ్మా ఏంది అన్న మనం ఎక్కడొస్తుందో అని ఎలిమినేట్ చేయడానికి బ్రహ్మానందం పాత్రను వాడుకుని అతని సీల్ ద్వారా అద్భుతంగా తీసుకువెళ్ళాడు ఫైనల్గా ఎంత బయటపడిపోయినాక అందరూ ఏడ్ చేస్తే అందరూ ఇతను దుర్మార్గుణి చేస్తారు కానీ సునీల్ పాత్రతో బ్యూటిఫుల్ డైలాగ్లు రాసుకున్నాడు అతన్ని సమర్థించకుండా ఆ తర్వాత ముసలాయిన్ మాత్రం తిరిగి వస్తే మళ్ళీ రారా ఇక్కడికి లేకపోతే ఆడు ఆడు కాలం నీకు ఈ ప్రమాదం అలాగే ఉంటుందని ఏదైతే అక్కడ చూడండి హుకింగ్ అంటామండి మీకు మాయాబజార్ సినిమాలో చెప్పా నీకోసం ఈ ఇది ఇచ్చారు ఈ పీఠం ఇచ్చారు సత్యపీఠాన్ని ఈ ప్రియదర్శిని ఇచ్చారంటే శక్తిపీఠాన్ని లోపల సత్యపీఠాన్ని లోపల పెట్టి చేస్తారండి ఇదేంటి స సత్యపీఠాన్ని టెస్ట్ చేయలేదు అని మనం అనుకుంటాం లాస్ట్లో ఆయన ఎక్కిస్తారు శకుని ఎక్కి మొత్తం సార్లు చెప్పేస్తాడు చచ్చిపేట మీద నీవే లేనని పిలిచిందని మాటలు పాడుకున్నారండి మాయబాసార్లు అలా ఇక్కడ కూడా ఎక్కడో ఒక చోట ఒక గోళీ అడ్డం పడి ఉంది ఇది కానీ ఫైర్ చేస్తే బ్యాక్ వస్తుంది గుండు కాల్చినాడే చచ్చిపోతాడు అలాగే మా అబ్బాయి చనిపోయాడు అనేటువంటిది చెప్పాడు మళ్ళీ ఈ పిల్లలు మళ్ళీ ఒక గుండె వేసారు దాంట్లో వేసిన తర్వాత ఈ గన్ ఇచ్చి పంపిస్తున్నాడు ముందు మన టెన్షను అతను గుర్తుందా ఇది ఫైర్ చేస్తే తండ్రి కాలుస్తుందని అదొక టెన్షన్ పెడతా తీసుకెళ్లి తీసుకెళ్ళి ఏదైతే తాత చేతులతో ఇచ్చాడో ఆ గన్తో మళ్ళీ పాత్ర కాల్చి అతనే తలలో గుండు తగిలి పేలిపోయి చచ్చిపోవడంతో ఫినిష్ చేశాడు సో శత్రు సంహారం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ పార్దుకి పెండం పెట్టి అంటే ప్రకాష్ రాజు ఆడు ఇదంతా క్రియేట్ చేసిన బాజిరెడ్డి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ చంపిన మళ్ళీ చనిపోయాడు దొరకాల్సింది నందు ఒక్కడే ఆడు ఎక్కడున్నాడో తెలియట్లేదు ఇంకేంటి పాద్దు కా కబుర్లు అంటాడు అంటే ఇతనే అని ఇతనికి తెలుసు కానీ నందు నాకు దొరకలేదు అనగానే అతను అలా చూస్తాడు వెళ్ళు అని అక్కడ అంటే ఒక ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి ఇతన్ని పంపించేస్తూ ఎండ్ చేశాడండి సినిమా ఇది ఒక నాకు మీకు చెప్పినట్టుగా ఈ క్లాసికల్స్ ఉంటాయండి కొన్ని తెలుగు సినిమా క్లాసికల్స్ అని ఆ క్లాసికల్స్ లిస్టులోకి ఈ సినిమా కూడా వెళ్ళిపోయింది సో దీని మీద నేను ఏం వంకలు పెట్టను కానీ నాకు ఒక ఆరు ప్రశ్నలు ఉన్నాయి అవి త్రిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పినా సరే ఎందుకంటే మురళీమోహన్ గారిని అడిగా ఇంకెంత ముగ్గురిని అడిగా నేను వాళ్ళు ఎవరు చెప్పలేకపోయాను నాకు చెప్పు ఉంటే నేను ఈ ఆన్సర్లను మీకు చెప్పేవాడిని నాకు ఆరు ప్రశ్నలు వచ్చినాయి అవి త్రివిక్రమ్ మళ్ళీ ఏదో సినిమా రాసుకుంటాను అనుకుంటే అసలు ఫోన్ దొరకట్లా మీరెవరైనా పదే పదే చూసిన వాళ్ళు గురువుగారు దీనికి ఆన్సర్ ఇదే అని నాకు చెప్తే నేను సంతోషపడతాను ఎందుకంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడంలో కూడా ఈ క్వశ్చన్ ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నానండి ఇది చిన్నప్పుడు నందు ఒకని చంపేశాడు ఒక రౌడీ షెటర్ని తుపాకి తీసేసి టీ తీసుకెళ్ళిచ్చి ఎందుకు చంపాడు ఎక్కడైనా డైలాగుల్లో కానీ ఎక్కడైనా అతను బ్యాక్ స్టోరీ ఏమన్నా చెప్పారా ఇది ఎందుకంటే క్లైమాక్స్లో మనకు అన్యాయం చేసినాను ఎలాంటి వాళ్ళని చంపవచ్చు తప్పు లేదని హీరోకో డైలాగ్ రాసుకున్నాడు ఈయన మరి వాడు అన్యాయం చేస్తే ఏం అన్యాయం చేశాడో చెప్పాల్సి వస్తుందని లేకపోతే ఉత్తిపుణ్యానికి కాల్చేయడు కదా అలా అలాగే ఆ మెయిన్ ఆడెవరితోనూ కలిసేసి ఇద్దరు ముగ్గురిని చంపేయటం అవన్నీ కూడా గుండా అయిపోయాడు అతను అంత కూడా అయిపోయాడు సో ఒక బ్యాక్ స్టోరీ ఉండి ఉంటే ఉందా నాకు తెలియకుండా నాకు తెలియదు ఉండి ఉంటే రండి బ్యాక్ స్టోరీ ఇది పలానా చోట డైలాగులు వచ్చింది మీరు జంప్ అయ్యారు సార్ వినలేదు అని మీరు చెప్పవచ్చు లేదా ఎయిటింగ్లో పోయినాయా కొన్ని ఇప్పుడు మనకు వస్తున్న నష్టం ఏంటండి ఇదివరక వరక నిర్మాత విడుదల చేసిన సినిమా అయితే ప్రతి ఫ్రేమ్ మనం చూస్తున్నాం వీళ్ళు ఏంటంటే వాళ్ళ యాడ్ల కోసం ఒక ఇరవై నిమిషాలు వేసుకుని కొన్ని బిట్లు తీసేస్తున్నారు అందులో ఇంపార్టెంట్ బిట్ ఏమన్నా వెళ్ళిపోయిందో నాకు తెలియదు రెండో ప్రశ్న చరణ్ రాజుని మొట్టమొదట ఆ మేడ మీద తప్పుకుని అక్కడి నుంచి దూకేసి తాడు ద్వారా రైలు మీద దూకి వెళ్ళిపోయాడు ఆ రైలుని ఏమంటే ఫాలో అయ్యాడైనా గుడివాడలో ఆపాడు యాక్చువల్గా ఆయన ఒక ఇన్స్పెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ అయినటువంటి వాడు ఒక మైక్లో ఆ రైలు మా పోలీసులు ప్రతి భోగిని మేము సోదా చేయాలి అని అనౌన్స్ చేయించవచ్చు లేదా అనౌన్స్ చేయకుండా డైరెక్ట్గా మనిషిని పంపించేనే డ్రైవర్తో ఒకవేళ అనౌన్స్ చేస్తే ఇతను పారిపోతాడని భయం ఉంటే మనిషి కామ్గా ఇతను సరౌండ్ చేసే లోపు కానిస్టేబుల్ని పంపించి ఆస్ ద డ్రైవర్ నాట్ టు మూవ్ ది ట్రైన్ అని ఒక మాట చెప్పించుకోవచ్చు కానీ అలా చేయలేదు రెడీ 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 అని కాల్చడానికి సిద్ధపడుతున్నాడు ఒకవేళ షూటెడ్ సైట్ ఆర్డర్లు ఉన్నాయేమో అది కూడా నేను సరిగ్గా వినలా కానీ ఇది కావాలండి ఎందుకంటే దిస్ ఈజ్ ది ప్లాట్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిలిం ఈ సినిమా ప్లాట్ పాయింట్ ఇది ఇక్కడ పార్దు అనేవాడు ఇతని మూలంగా ఇతను కనుక చనిపోయి ఉండకపోతే మిగతా రెండు గంటల సినిమా లేదు అదే ప్లాట్ పాయింట్ అంటే మీకు చాలాసార్లు చెప్తా కథ ఎందుకు మెలుపు దిగింది వీడు ఈ పని చేసి ఉండకపోతే ఇక్కడి నుంచి జరిగే కదా ఇలా జరగదు ఆ మొత్తం రెండు గంటల కదా కారణం ఈ ఈ సంఘటన ఈ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్లోంచి పుట్టిన కాన్ఫ్లిక్ట్ కాబట్టి కాల్ చేశాడు కాల్చటం వరకు తప్పులేదు షూటెడ్ సైట్ ఆర్డర్లు ఉన్నాయి అంటే తప్పులేదు ఒకవేళ ఉండి ఉంటే నేను వినలేదేమో అది పోయిందేమో అది తెలియదు ఉంటే ఓకే కాల్ చేయొచ్చాడు సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికే చూస్తారండి ఎందుకంటే వీడు వెనకాల ఇంకెవరో ఉంటారు వీడు కామన్గా ఒకడు కాల్ చేయడానికి డబ్బులు ఎవరి దగ్గర తీసుకుంటాడు నేరం చేసిన వాడికంటే నేరం చేయించిన వాడు గొప్ప గొప్ప శిక్షగా అర్హుడు పెద్ద శిక్షగా అర్హుడు కాబట్టి వాడిని పట్టుకోకుండా వీడిని కాల్చడం అనేది ధర్మం కాదు ఆ రకంగా చూస్తే అందుకు ఈ పాయింట్ ఒకటి వేశాన మూడోది మళ్ళీ క్లైమాక్స్లో బాజిరెడ్డి దగ్గర ఇతను ట్రేపర్ కార్డు ఇప్పుడు చేశాన ట్రేపర్ కార్డు అని మాయ చేసి వెళ్ళిపోయినాక కొంత సైలెంట్ నడిపాడు ఆ సైలెంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు కానీ మళ్ళీ చర్చిలో ఉన్నాడు అనేది పద్మాలయ స్టూడియోలో సెట్ వేసారంట అది కూడా మురళీమోహన్ గారే చెప్పాడండి బ్రహ్మాండమైన సెట్ అని ఆ సెట్లోకి అతను అక్కడ ఉన్నాడని ఇతనికి ఎవరు చెప్పారు ఎలా తెలిసింది ఒకవేళ ఆ సైలెంట్ డైలాగుల్లో తెలుసు అని అనుకోవాలా ఒకటి అయిపోయింది కానీ ఈ తర్వాత ఒక ప్రశ్న ఉందండి గుడివాడ స్టేషన్ తర్వాత సిబిఐ ఎంటర్ అయిపోయి సిబిఐ కేసులో వెళ్ళిపోతా 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 నేరస్తుణ్ణి కూడా పట్టుకుని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కలిగిన తర్వాత ఈ పరిస్థితుల్లో చరణ్ రాజు పోలీసులతో చర్చికి ఎంటర్ అయ్యాడు ఒక ప్రశ్న ఇప్పుడు మళ్ళీ అతను ఇద్దరు అక్కడ ఉన్నారని ఇతనికి ఎలా తెలుసు అనే ప్రశ్న రెండు ఈ చరణ్ రాజు ఎందుకు ఎంటర్ అయ్యాడు ఎందుకంటే ఈ కేసు పోలీసుల నుంచి సిబిఐకి వెళ్ళిపోయింది సిబిఐకి వెళ్ళి నాకు పోలీసులు రాకూడదు కదా అతను ఎలా వచ్చాడు మూడు మళ్ళీ ఈ ప్రకాష్ రాజు కూడా అతను ఆ చర్చలో ఉన్నాడని ఎలా తెలుసు వీటన్నిటికీ నాకు ఆన్సర్ దొరకల అంటే ఎందుకు చెప్తున్నారంటే చాలా చిన్ని పాయింట్లు అండి పైసా పైసా పాయింట్లు ఇవి కానీ ఒక క్లాసిక్ అన్నప్పుడు ఆ పైసా కాదు ఆ పైసాలో అర్ధ పైసాని అని కూడా మనం తప్పు చేయకుండా తీసుకెళ్తే అప్పుడు వరల్డ్ లెవెల్ గ్రేట్ క్లాసిక్ ఫిలిమ్స్గా ఉంటాయండి ఇవి అందుకని ఇవి అన్నిటిని మించి చరణ్ రాజు గురించి ఎంతసేపు ఎందుకు చెప్తున్నాను అంటేనండి నేను చరణ్ రాజు అంటే ఇప్పుడు లెవెన్త్ అవర్కి వచ్చేసా లెవెన్త్ అవర్లో నేను నేను ఒకవేళ ఈ కథ విని ఉంటే ఆ ఏమంటానంటే సార్ పోలీసుల్ని నో యువర్ ఎండింగ్ నీ ఎండింగ్ నీకు తెలుసు అతన్ని వదిలేస్తున్నావు అతన్ని వదిలేస్తున్నానని నీకు తెలిసినప్పుడు పోలీసుల్ని ఎలా చంపిస్తావు అతను పోలీసుల్ని కానిస్టేబుల్స్ని అంతమందిని చంపితే ఒక సిబిఐ ఆఫీసర్ అతన్ని ఎలా వదిలేస్తాడు పెద్ద క్రైమ్ కదా దాని బదులు లెవెంత్ ఏంటంటే చర్చిలో ఉన్న ఇతను ఇతను ఎప్పుడైతే రా వచ్చాడో ఒక మెసేజ్ పెట్టేసి రా అంటే అతని గ్రూప్ ఆఫ్ రౌడీస్ వచ్చారనుకోడు రౌడీలు రౌడీలు చంపుకుంటే పోలీస్ ఆఫీసర్ పెద్ద పట్టించుకోడు ఇంకో పది మంది తగ్గిపోయారు దేశానికి అరిష్టమైనటువంటి రౌడీ బ్యాచ్ ఇంకో పది మంది తగ్గారు అని అనుకుంటారు కాబట్టి అలా తన రౌడీల్ని కనుక ఉంటే ఈ ప్రశ్న ఉత్పత్తి అవ్వదు అంటే పోలీస్ ఆఫీసర్ని చంపితే అలా వదిలేస్తాడు ప్రకాష్ రాజు అనే ప్రశ్న పుట్టదం కాబట్టి ఇందులో ఉన్నటువంటిది ఇంకో లెవెంత్ అవర్ ఏంటంటే నాకు ఈ కథ ఒక అద్భుతమైన ఫ్యామిలీ స్టోరీ ఒక ఫ్యామిలీ స్టోరీని అద్భుతంగా పండించబోయే ముందు ముప్పై నిమిషాల క్రైమ్ స్టోరీ అక్కర్లేదండి దాన్ని ఒక పది పన్నెండు మ్యాక్సిమం పదిహేను నిమిషాల్లో తగ్గించుకుంటే ఓ పదిహేను నిమిషాలు నిడివి ఇక్కడ తగ్గేది సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి బ్రహ్మానందం పాత్ర ఫస్ట్ హాఫ్లోకి తెచ్చుకుని ఆ అద్భుతమైన సీక్వెన్స్ సీక్వెన్సు పది నిమిషాలు ఫస్ట్ హాఫ్లో వాడుకోవచ్చండి ఇక్కడ తగ్గించుకుని ఉంటే ఆ కామెడీని అంటే బ్రహ్మానందం ఫస్ట్ హాఫ్లోనూ అద్భుతంగా ఉన్నాడు సెకండ్ హాఫ్లో అంటే ఈ గుద్దేది ఇలాంటి ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లోకి తెచ్చుకుని ఆ మంచం ఒక కామెడీని సెకండ్ హాఫ్లో పెట్టుకోవచ్చండి సో అక్కడ ఒక పది నిమిషాల అద్భుతమైన కామెడీ సీక్వెన్స్ని ఫస్ట్ హాఫ్లోకి తెచ్చుకుని ఈ అన్వాంటెడ్గా డైలాగులు పొలిటికల్గా అవి ఇవి అవి ఇవి అంట ముప్పై నిమిషం దాకా ప్లాట్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అందుకని ఇతన్ని కనుక అక్కడ ఎర్లీగా తెచ్చుకుంటే మనకి ముప్పై నిమిషం లోపు స్టార్ట్ అవ్వాలి కానీ ముప్పై నిమిషంలో స్టార్ట్ అవ్వక్కర్లేదండి ఓపెనింగ్ సీన్లో కూడా ప్లాట్ పాయింట్ స్టార్ట్ అవ్వచ్చు పదో నిమిషంలో స్టార్ట్ అవ్వచ్చు ఇరవై నిమిషంలో స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి ఎర్లీగా ప్లాట్ పాయింట్ స్టార్ట్ అయ్యేది ఎందుకని ఇతను ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోతా అక్కడ సాగు కారణమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిగా సెటిల్ అయ్యాడు అవబట్టి ఈ కథ అంతా నడిచింది కాబట్టి ఎర్లీగా ఉండేదండి ఇదొకటి అనిపించిందండి అలా ఈ ఈ రెండు మూడు లెవెన్త్ అవర్లో నా కోసం ఇవి అంటే పిల్లలు ఎలాంటి అతడు లాంటి కాదు నాకు రాయాలని ఉంది అని మీరు అనుకున్నారు అన్నప్పుడు దయచేసి ముప్పై నిమిషాలు క్రైమ్ స్టోరీని రాయొద్దు పదిహేను నిమిషాలు చాలు ఈ కామెడీ ఎలిమెంట్ని తెచ్చుకుని క్రైమ్ తర్వాత ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఆ తర్వాత సెంటిమెంటల్ స్టోరీలోకి అలా వెళ్ళిపోవచ్చు ఎనివే దీనిలో చెప్పాలని చెప్పడం తప్ప ఈ మార్పులన్నీ ఇట్ ఇస్ ఎ క్లాసిక్ ఒక అద్భుతం తన రెండో సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలతో పాటు హీరోల హృదయాల్లో కూడా త్రివిక్రమ్ వెళ్ళిపోవటానికి కారణం ఈ సినిమా అయిందండి ఎక్కడో చెప్పినట్టు గుర్తు ఈ కథ ముందు పవన్ కళ్యాణ్కి చెప్పాను అని త్రివిక్రమ్ చెప్పినట్టుగా నేను విన్నాను అవునో కాదో నాకు పవన్కే చెప్పాడని నాకు గుర్తు పవన్ చేయలేదు బాబ్ చేశాడు మహేష్ బాబు ఎనీవే మరి పవన్ చేసి ఉంటే ఎలా ఉండేది అత్తారెడ్డి లాగా ట్రీట్మెంట్ అయ్యేదేమో మనకు తెలియదు ఎందుకంటే ఎవరు బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు ట్రీట్మెంట్లు రాస్తారు కాబట్టి ఎనీవే త్రికృష్ణ శ్రీనివాస్ గారు మీరు ఈ సినిమా ఇండస్ట్రీకి లభించిన వరం యాజ్ ఎ డైలాగ్ రైటర్ యాజ్ ఎ డైరెక్టర్ రెండు రెండు విధానాలు కూడా మీరు ఒక అద్భుతం కాబట్టి మీరు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు భవిష్యత్తులో తీసి అలా కలకాలం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక పట్టుకొమ్మలాగా మీరు కూడా ఉండాలని కోరుకుంటూ ఇందులో నటించిన మహేష్ బాబు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఆయనకి త్రస్కి నాజర్ గారికి ప్రకాష్ రాజ్ గారికి నటీనటులందరికీ బ్రహ్మానందం గారు ప్రత్యేకంగా అద్భుతమైన కామెడీ అందించిన బ్రహ్మానందం గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు Thank <laughs> you.